ఇదే కొడంగల్ నియోజకవర్గం. పోనీ మీ నియోజకవర్గానికైనా ఏమైనా చేశాడా కేసీఆర్ గారు? ఏమైనా చేశాడా కేసీఆర్ గారు? కొడంగల్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. అందుకే కదా ఓటుకు నోటు కేసులో అడ్డంగా రేవంత్ రెడ్డి గారు అడ్డంగా దొరికిపోతే ముఖం చెల్లకుండా ఓడించిన ప్రజలు కొడంగల్ ప్రజలు. మరి అలాంటి ముఖం చెల్లని ముఖాన్నే తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుణ్ణి చేసింది. మరి కొడంగల్లోనే ముఖం చెల్లకపోతే ఇక రాష్ట్రంలో ముఖం చెల్లుతుందా? ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు కదా, మరి ఇంట్లోనే గెలవని వాని రాష్ట్రం అంతా ఆయన చేతుల్లో పెడితే ఏమవుతుంది? వాళ్ళ కర్మ. ఒక దొంగ చేతిలో నుంచి కొడంగల్ను కాపాడుకుంటే ఇంకొక దొంగ చేతుల్లోకి పోయింది. ఇప్పుడు మీకున్న దొంగ టిఆర్ఎస్ ఎమ్మెల్యే. పోనీ ఏమైనా చేశాడా? ప్రజల కోసం ఏమైనా చేశాడా? అక్రమాలు చేసి డబ్బులు సంపాదించుకోవడం, ల్యాండ్ సెటిల్మెంట్లు చేసి డబ్బులు సంపాదించుకోవడం ఇదే కదా చేస్తున్నాడు. ప్రజల కోసం ఎప్పుడైనా ఆలోచన చేశాడా మీ ఎమ్మెల్యే? ఇదే కొడంగల్ నియోజకవర్గం. పోనీ మీ నియోజకవర్గానికైనా ఏమైనా చేశాడా కేసీఆర్ గారు? ఏమైనా చేశాడా కేసీఆర్ గారు? కొడంగల్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. అందుకే కదా ఓటుకు నోటు కేసులో అడ్డంగా రేవంత్ రెడ్డి గారు అడ్డంగా దొరికిపోతే ముఖం చెల్లకుండా ఓడించిన ప్రజలు కొడంగల్ ప్రజలు. మరి అలాంటి ముఖం చెల్లని ముఖాన్నే తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుణ్ణి చేసింది. మరి కొడంగల్లోనే ముఖం చెల్లకపోతే ఇక రాష్ట్రంలో ముఖం చెల్లుతుందా? ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు కదా, మరి ఇంట్లోనే గెలవని వాని రాష్ట్రం అంతా ఆయన చేతుల్లో పెడితే ఏమవుతుంది? వాళ్ళ కర్మ. ఒక దొంగ చేతిలో నుంచి కొడంగల్ను కాపాడుకుంటే ఇంకొక దొంగ చేతుల్లోకి పోయింది. ఇప్పుడు మీకున్న దొంగ టిఆర్ఎస్ ఎమ్మెల్యే. పోనీ ఏమైనా చేశాడా? ప్రజల కోసం ఏమైనా చేశాడా? అక్రమాలు చేసి డబ్బులు సంపాదించుకోవడం, ల్యాండ్ సెటిల్మెంట్లు చేసి డబ్బులు సంపాదించుకోవడం ఇదే కదా చేస్తున్నాడు. ప్రజల కోసం ఎప్పుడైనా ఆలోచన చేశాడా మీ ఎమ్మెల్యే?